మట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకులు చేస్తున్న పాదయాత్ర దాదాపుగా 1000 కిలోమీటర్లు దాటి కొనసాగుతున్నది. ఈ నెలాఖరికి ఖమ్మం జిల్లాలో వారి పాదయాత్ర ముగించబోతుంది. ఆ పాదయాత్ర కూడా జాతీయ స్థాయి నాయకులను పిలిచి జాతీయ స్థాయి నాయకులను అక్కడ మంచి బహిరంగ సభ పెట్టి వారు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలు వచ్చి వారికి చేసిన విజ్ఞప్తులు వారు క్షేత్రస్థాయిలో పరిశీలించిన సమస్యలను అన్నిటిని కూడా అక్కడ ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఖమ్మంలో కూడా ఒక కార్యాచరణ తీసుకోవాలని కూడా చర్చకు వచ్చింది. దీనికి సంబంధించి కూడా ఇంకా నాయకులందరితో మాట్లాడి సిఎల్పి గారితో కూడా సంప్రదించి, ఎందుకంటే ఈ పిఎస్సి సమావేశంలో సిఎల్పి గారు రాలేదు, వారు పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి ఏ ఒక్క రోజు కూడా వాహనాలను వాడకుండా పూర్తి స్థాయిలో వారు పాదయాత్ర చేస్తున్నారు. పాదాల మీద నడిచేది పాదయాత్ర కాబట్టి వారు పూర్తిగా పాదయాత్ర చేస్తున్నారు. పాదాల మీద నడిచేది పాదయాత్ర కాబట్టి వారు పూర్తిగా పాదయాత్ర చేస్తున్నారు. పాదాల మీద నడిచేది పాదయాత్ర కాబట్టి వారు పూర్తిగా పాదయాత్ర చేస్తున్నారు. వారితో సంప్రదించి ఖమ్మంలో కంక్లూజన్ మీటింగ్ పెద్ద ఎత్తున చేయాలని కూడా చర్చ జరిగింది. దాని మీద కూడా భవిష్యత్ కార్యాచరణ మీ దృష్టికి తీసుకొస్తాం. అంటే ప్రభుత్వము పరిపాలన పూర్తిగా కుప్పగూలిపోయింది. ఆర్భాటంగా ప్రకటనలు చేయడం, ఆ తర్వాత వాటిని వదిలేయడం అనేది చంద్రశేఖరరావు గారు గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్న కార్యాచరణ. ప్రధానమైన బలహీన వర్గాలను, కుల వృత్తుల వాళ్ళను, చేతుల వృత్తుల వాళ్ళను ఇందులో భాగస్వాములను చెయ్యలేదు. ఇచ్చిన వాళ్లకు ఇచ్చినందుకు వాళ్ళు సంతోషంగా ఉన్నారు. గుర్తించని రాని వాళ్ళు చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి బీసీలలో ఉన్న అన్ని కులాలకు, ఉపకులాలకు తక్షణమే ఈ 1 లక్ష రూపాయల పథకాన్ని అమలు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.